ప్రపంచవ్యాప్తంగా ఎందరో అద్భుతమైన పెయింటర్స్ తమ కళా నైపుణ్యంతో అద్భుతమైన పెయింటింగ్స్ వేశారు. ఇప్పటికీ అవి వివిధ దేశాలలోని మ్యూజియాలలో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద స్కూల్ ఆఫ్ ఏథెన్స్. ఈ పెయింటింగ్ ను ఇటలీకి చెందిన రఫేల్ అనే చిత్రకారుడు 1519 నుండి 1511 ప్రాంతంలో గీశాడు. ఈ పెయింటింగ్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ ని చూపించాడు. ఈ పెయింటింగ్ మధ్యలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్లేటో మరియు అరిస్టాటిల్. బుక్ చూస్తున్న ఈ వ్యక్తి పైథాగరస్. ఈ చిత్రాన్ని వాటికన్ సిటీలోని అపోస్టోలిక్ ప్యాలెస్ లో ఉంచారు. ద బర్త్ ఆఫ్ వీనస్. ఈ చిత్రాన్ని శాంట్రో బొటిసెల్లి 1418 వేశాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఇటలీకి చెందిన యూఫీజీ గ్యాలరీలో ఉంచారు. ఇది ఇటాలియన్ రెనిసెన్స్ కి చెందిన మాస్టర్ పీస్. ఇందులో వీనస్ యొక్క పుట్టుకను చూపించారు. వీనస్ సముద్రం నుంచి ఉద్భవించినట్లుగా ఉంటుంది. ద స్క్రీమ్. ఈ చిత్రాన్ని నార్వేకు చెందిన ఎడ్వర్డ్ మాంక్ 1893 గీశాడు. ఒకరోజు ఇతను సూర్యాస్తమయాన్ని చూడడానికి బయటకు వచ్చాడట. ఆ సమయంలో సూర్యకిరణాలను చూసిన తర్వాత పొందిన అనుభూతిని ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. 2004 ఎవరో ఈ చిత్రాన్ని దొంగిలించారు. 2 సంవత్సరాల తర్వాత 2006 మళ్లీ ఈ చిత్రం దొరికింది. దీన్ని ఓస్లో నేషనల్ గ్యాలరీ మ్యూజియంలో ఉంచారు. ద పర్సిస్టెన్స్ ఆఫ్ మెమొరీ. ఈ చిత్రాన్ని స్పానిష్ పెయింటర్ సాల్వడార్ డాలీ వేశారు. ఇది ప్రపంచంలోనే అత్యద్భుతమైన చిత్రంగా పేరు పొందింది. ఈ చిత్రంలో సాఫ్ట్ మెల్లింగ్ క్లాక్స్ ను చూపించాడు. ఈ పెయింటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మానవ జీవితంలో సమయానికి ఉన్న ప్రాధాన్యతను చెప్పడం. మరికొంతమంది ఈ చిత్రాన్ని ఐన్స్టీన్ థియరీ నుంచి ప్రేరణ పొంది వేశాడని అంటుంటారు. ఈ చిత్రాన్ని న్యూయార్క్లోని మోడర్న్ ఆర్ట్ మ్యూజియంలో ఉంచారు. ఒలింపియా. ఈ చిత్రంలో ఒక మహిళ నగ్నంగా ఉంటుంది. ఆమె పేరే ఒలింపియా. తన యొక్క సేవకురాలు తనకు ఫ్లవర్ బుకే ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఆ ఫ్లవర్ బుకేను ఒలింపియాకు ఎవరో పంపుతారు. 1865 ఈ చిత్రం మొదటిసారి బయటకు వచ్చినప్పుడు ఎన్నో వివాదాలు జరిగాయి. అయితే ఈ చిత్రం వివాదాస్పదం కావడానికి కారణం ఆమె యొక్క నగ్న స్వరూపం కాదు, తనను ఒక వేశ్యగా చిత్రీకరించాడని అప్పటి ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ పెయింట్ని ఫ్రెంచ్ పెయింటర్ ఎడ్వర్డ్ మేనెట్ వేశాడు. ఇప్పుడు ఈ పెయింటింగ్ ఫ్రాన్స్కి చెందిన మ్యూజీ ద ఓర్సే ఆర్ట్ మ్యూజియంలో ఉంది.